हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो टीएसआरटीसी की संबंधी 300 पोस्ट अप्रेंटिस लो नोटिफिकेशन वच्चिंदी। नोटिफिकेशन संबंधी टोटल डीटेल्स मनम इप्पुडु चूद्दाम। 300 पोस्ट पड्डायंडी, दानिकि क्वालिफिकेशन एंटी, एला अप्लाई चेसुकोवाली, प्रासेस सेलेक्शन प्रासेस एला उंटुंदनेटुवंटि चूद्दाम। ఇప్పటివరకు కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే మీకు జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను। 15/6/2022 వరకు అప్లై లాస్ట్ డేట్, అంటే 15వ తారీఖు, జూన్ 15వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోండి। సైట్ వచ్చేసి www.tsrtc.telangana.gov.in। దీని నుంచి మీరు లాగిన్ అయ్యి మీ టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు। ఈ నోటిఫికేషన్లో ఏముంది, ఎలా అప్లై చేయాలి, మన క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేటువంటి టోటల్ డీటెయిల్స్ మీకు చూపిస్తుంది। 300 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో హైదరాబాద్ రీజియన్లో 51, సికింద్రాబాద్లో 36, మహబూబ్నగర్ 27, మెదక్ 24, నల్గొండ 21, రంగారెడ్డి 21, ఆదిలాబాద్ 18, కరీంనగర్ 30, ఖమ్మం 18, నిజామాబాద్ 18, వరంగల్ 27, ఎన్ఓయూఎస్ వచ్చేసి 9। టోటల్ 300 పోస్టులు। రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 1:16, అంటే ప్రతి 16 పోస్టులకు ఒక ఎస్సీకి ఎస్సీ వాళ్ళకి జాబ్ ఇస్తారు। ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1:32 పోస్టులలో ఒకటి ఎస్టీకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ రిజర్వేషన్ ఆ విధంగా ఉంది। అండ్ బీసీ వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చేసి 25% రిజర్వేషన్ ఉంది, ఈ రిజర్వేషన్ని ఫాలో అవుతారు వాళ్ళు। నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే, క్యాండిడేట్ పాసింగ్ క్వాలిఫికేషన్ ఆఫ్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలిజిబుల్ అని, అంటే బీఈ ఆర్ బీటెక్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి అందులో, లేదంటే డిప్లొమా టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటుంది। సో ఈ డిప్లొమా అయినా లేదా గ్రాడ్యుయేషన్ అయినా ఇంజనీరింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటే మనం దీనికి ఎలిజిబుల్ ఈ పోస్టులకి। ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా హోల్డర్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అని। సో అది మన క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి। ఏజ్ వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ లోపు ఉండాలి, 1/7/2022 వరకు అది చూసుకోండి మీరు। పిహెచ్ వాళ్ళకైతే, పిఎస్సి వాళ్ళకైతే అప్లై చేసుకునేటువంటి చాయిస్లో ఎలిజిబిలిటీ లేదు। అప్రెంటిస్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది, ఆ 3 ఇయర్స్లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ 18,000 ఇస్తారు, సెకండ్ మంత్ 20,000 ఇస్తారు, థర్డ్ మంత్ 22,000 ఇస్తారు। అండ్ డిప్లొమా టెక్నీషియన్ వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ ఇయర్ పర్ మంత్ 16,000, సెకండ్ ఇయర్ పర్ మంత్ 17,500, థర్డ్ ఇయర్ 19,000 ఇస్తారు। నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి, సెలక్షన్ ప్రాసెస్ ఏమి లేదు, డైరెక్ట్ అంటే ఎగ్జామ్స్ ఏమీ లేవు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మీ మార్క్స్ తోటి, మీ మెరిట్ తోటి వాళ్ళు ఎంపిక చేస్తారు। సిజిపిఏ పాయింట్ చూస్తారు, పర్సంటేజ్ ప్రకారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది। త్రీ ఇయర్స్ అప్రెంటిస్ పీరియడ్ ఉంటుంది। తర్వాత మీ డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఏమేమి వర్క్ చేయాలనేటువంటిది కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది, సరే చూద్దాం। డ్యూటీస్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ వచ్చేసి ఎంఎస్టీ పోస్ట్ వాళ్ళకైతే, షెల్ సూపర్వైజ్ ద వర్క్ యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ ద గ్యారేజ్ సూపర్వైజర్స్ అండ్ స్టాఫ్, అంటే సూపర్వైజర్గా ఉంటారు ఎంఎస్టీ పోస్ట్ వాళ్ళు, మొత్తం గ్యారేజ్లో ఏముంది, ఎట్లా ఉండేటువంటిది మొత్తం సూపర్విజన్ చేయాల్సి ఉంటుంది మీకు। క్లియర్గా ఇంకా మీ డ్యూటీస్ తెలవాలంటే పాయింట్స్ అన్ని క్లియర్గా చూసుకోండి, ఇగో ఈ పాయింట్స్ మొత్తం ఇచ్చాడు మీ డ్యూటీకి సంబంధించినవి। నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ టీఎస్టీ పోస్ట్ వాళ్ళకైతే వీళ్ళ డ్యూటీస్ ఏముంటాయి చూద్దాం ఒకసారి। షాల్ మెయింటైన్ ద అటెండెన్స్ ఆర్ మస్టర్స్ ఆఫ్ ఆల్ కండక్టర్స్ అండ్ డ్రైవర్స్, అటెండెన్స్ మెయింటైన్ చేయడం, ఇక్కడ అటెండెన్స్ వాళ్ళు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ సడన్లీ ఆబ్సెంటీస్కి అయితే వాళ్ళ ప్లేస్లో వేలని అడ్జస్ట్ చేయడము, ఇట్లా మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ప్లానింగ్ మొత్తం మీరు చేసుకోవాల్సి ఉంటుంది। సో కాబట్టి అప్లై చేసుకోండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ।